కన్నబిడ్డను కాపాడాల్సిన తల్లి ఆ చిన్నారి పాలిట మృత్యువుగా మారింది. విశాఖ జిల్లా బారవానిపాలనకు చెందిన బొద్దన రమేష్కు మారిక వలసకు చెందిన వరలక్ష్మితో 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రమేష్ క్లీనర్గా పనిచేస్తున్నాడు. వీరికి పాప సింధు ఉంది. వరలక్ష్మి ప్రవర్తన భర్తకు అనుమానం కలిగేలా ఉండడంతో పెళ్ళైనప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త తనను వేధిస్తున్నాడంటూ జనవరిలో వరలక్ష్మి దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇరువురిని స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలు తగ్గకపోవడంతో వరలక్ష్మి కుమార్తెను తీసుకుని భర్త నుంచి వేరుగా వెళ్ళిపోయింది. బోరవాణిపాలానికి చెందిన ప్రియుడు బోర జగదీష్ రెడ్డితో కలిసి గత నెల 14 నుంచి మారిక వలసలో రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటోంది. ఈ నెల 1న పాప మరణించింది. అనారోగ్యానికి గురి కావడంతో అదే రోజు రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని వరలక్ష్మి తెలిపింది. రాత్రికి రాత్రే చిన్నారిని మారిక వలస శ్మశానంలో పూడ్చిపెట్టారు. బుధవారం మధ్యాహ్నం భర్తకు ఫోన్ చేసి పాప చనిపోయిందని చెప్పి ఫోన్ పెట్టేయడంతో ఆగ్రహించిన రమేష్ కుటుంబీకులు గురువారం వరలక్ష్మి ఇంటికి వచ్చి ఆమెతో గొడవకు దిగారు. చిన్నారిని భార్య మరో వ్యక్తితో కలిసి హత్య చేశారని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించగా చిన్నారిని శ్మశానంలో పాతిపెట్టినట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి వెళ్లి పాప మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి వరలక్ష్మి జగదీష్లను అదుపులోకి తీసుకున్నారు.